गणेश महाराज के जय। बोलो गणेश महाराज के जय। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। बोलो गणेश महाराज के जय। बोलो गणेश महाराज के जय। बोलो गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। బంధువులందరికీ మరి ఆర్యవైశ్య సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొదటిసారిగా మన ఆర్యవైశ్యులందరూ కమిటీగా ఫామ్ అయ్యి మన ఆర్యవైశ్య చౌల్ట్రీలో వినాయకుడిని స్థాపించడం జరిగింది. మొదటిసారిగా ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, పిఓపి కాకుండా గోగ్రీన్ గణేష లాగా ఒక మట్టి గణేష లేదా పేపర్ గణేష అనే పెట్టాలని మన కమిటీ నిర్ణయించింది. దాని అనుగుణంగానే ఈసారి పేపర్ గణేషాన్ని స్థాపించినాము. దానికి గాను మంచి స్పందన కలిగింది. చౌల్ట్రీలో పెడుతున్నాము, ఈసారి ఎలా జరుగుతుందో ఏమో అని భయపడ్డారు అందరూ. కానీ జనాలు భక్తులు చాలా దండోపదండాలుగా వచ్చి కార్యక్రమాలన్నీ విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు చిన్నపిల్లల్ని ఉత్సాహపరచడానికి మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ పెట్టాము. దాంట్లో మంచి బహుమతులు అందించాము. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. రెండో రోజు లక్ష పుష్పార్చన, మూడో రోజు లక్కీ డిప్ నిర్వహించినాము. దాంట్లో కూడా మంచి 50,000 రూపాయల మంచి బహుమతులు అందజేశాము అందరికీ. తర్వాత ఇప్పుడు జల్జి మహోత్సవం ఘనంగా ఇప్పుడు 3 గంటలకు సాగుతుంది. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా. ఈరోజు పలమనేరులో ఆర్యవైశ్యులు అన్ని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వినాయక చవితి పండుగ జరుపుకోవటం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు నాడు అతి వైభవంగా కూడా వినాయక చవితి ఊరేగింపు చేసి జల్జికి తీసుకుపోవటం జరుగుతూ ఉంది. కానీ మేము ఒక స్పెషల్గా చేస్తూ ఉన్నాం దీన్ని. ఎందుకంటే ఎక్కడ కానీ సౌండ్ లేకుండా, వేరే పాటలు లేకుండా, వేరే డ్యాన్సర్ లేకుండా, సాంస్కృతిక కార్యక్రమాలతో మామూలు పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఇట్లా కలర్ పొల్యూషన్ లేకుండా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వినాయకుడు ఏ విధంగా అంటే పర్యావరణకు పరిరక్షణక పేపర్తో తయారు చేసినటువంటి వినాయకుడిని ఈరోజు మేము ప్రతిష్ట చేయడం జరిగింది. దీన్ని 2 మనుషులు ఉంటే చాలు, ఈ వినాయకుడిని అవలీలుగా అక్కడ ఎత్తుకొని పోయే కార్యక్రమం చేశాము. దీనికి అంతా కూడా ముఖ్య కారణము యువకులు, ఆర్యవయస్సుల్లో ఉండేటువంటి యువకులు ఒక టీంగా ఏర్పాటు చేసుకుని మనం కూడా ఒక వినాయకుడిని ప్రతిష్ట చేస్తాం. దానికి
మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి కార్యక్రమాలతో అంటే పుష్పాలంకరణతో గాని లేకంటే వినాయకుల్ని డిఫరెంట్ డిఫరెంట్ షేపులతో గాని అదే విధంగా పిల్లల్ని ఎంకేజ్ చేసే విధంగా పిల్లలు తయారు చేసుకొని వచ్చినటువంటి వినాయకుల్ని పెట్టి ఆడ వాళ్ళకి ప్రైజులు ఇచ్చి ఈ కమిటీలో ఉండే వాళ్ళంతా కూడా దీనికి వాళ్ళే టికెట్లతో డొనేషన్ వసూలు చేసి దానికి ఒక ప్రైజులు తీసుకొని దానికి ప్రైజులు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ఈరోజు మేము ఈ వినాయక చవితి జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆరవయస్సులకి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి వివిధ కులాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వివిధ మతాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మాకు కోఆపరేట్ చేసిన దానికి మాకు సహకరించిన దానికి వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని బయట తెలియజేయడానికి ఇట్లా ప్రింట్ మీడియా కానీ అట్లా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ మాకు సహాయపడ్డారు. వాళ్ళకందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు ఇదే విధంగా జరిపించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. వాళ్ళు చేస్తారని కూడా నేను ఆశిస్తాను.